చీరాల నియోజకవర్గంలో టీడీపీ ఎవరికి అవకాశం ఇచ్చినా అందరం కలిసికట్టుగా గెలిపించుకోవాలని టీడీపీ నాయకులు మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల ఐఎంఏ హాల్లో ఆదివారం జరిగిన యాదవ ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. సమావేశానికి చీరాల ఎంపీపీ గవిని శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. యాదవ సంఘ నాయకులు మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన బీసీలను కాదని బయట వ్యక్తులను తెచ్చి పెడితే తాము చూస్తూ ఊరుకోమన్నారు. బీసీలకు అవకాశం ఇస్తే చంద్రబాబుకు ఎమ్మెల్యేను కానుకగా ఇస్తామన్నారు. వాళ్ళు గెలిస్తే అన్నట్టుగా ఆలోచించాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సరే, ఆయన ఏ ఉద్దేశం పెద్దవాడు, ఆయన చేత్తో మళ్ళీ నాకొక్కడికే రెండు సార్లు బీ పాలించాడు. అంతకుముందు రామారావు గెలిచారు, ఆయన ఇచ్చిన చంద్రబాబు గారు 2009 ఇస్తే మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాం మనం. 2004 ఎంతమంది అర్థం పడ్డా కాదని మనకే ఇచ్చాడు. 2009 నువ్వు తీసుకోవాయా అంటే మనమే వినకుండా ఇదిగో రాజకీయాలు, జిల్లా రాజకీయాల్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు రక్షించట్లేదు అని మనమే పక్క వెళ్ళిపోయాం. మళ్ళీ మన ఎలక్షన్ కబుర్ చేస్తే మనమే వెళ్ళదా? అప్పుడు చిరంజీవి నమ్మాం, మన జగన్ రెడ్డి నమ్మాం, చంద్రబాబు నాయుడు గారు సీటు విషయంలో ఈ రోజు వరకు మనకు అన్యాయం చేయాలి. తప్పుని తప్పుగా, రైతుని రైతుగా, ఉప్పును ఉప్పుగా మాట్లాడాలి. సీటు విషయంలో ఆయన తప్పే లేదు. మనమే అవునయ్యా వాళ్ళందరూ కంట్రోల్ చేయకపోతే మేమంతా ఎంతకాలం పోరాటం చేస్తాం అనే దాని మీద మన కోపంతో పక్కెళ్ళాం. సరే, నష్టం జరిగిందో లాభం జరిగిందో అది తర్వాత విషయాలు. కనుక ఇవన్నీ మాట్లాడదాం పార్టీ పెద్దలతో. ఈ దుర్మార్గాన్ని ఎదిరించడానికి మన ప్రభుత్వాన్నే మనం ఎదిరించాల్సిన పరిస్థితిని మనందరం చూసాం. కనుక సోదరులారా, ఇప్పుడున్న పరిస్థితిలో మనం దృష్టి మరల్చకూడదు, దృష్టి మరల్చకూడదు. కరణం బల్లాకృష్ణమూర్తి గారు వస్తున్నారా, మనం వస్తామా ఇంకోటి వస్తామా అని కాదు ఇక్కడ పార్టీ. మనకి బీసీలకి సీట్ కావాలనేది ఓకే, మరి ముఖ్యంగా మనందరం యాదవులు సమావేశం పెట్టుకున్నాం కాబట్టి మనం కోరిక పెడతాం అందుకంటే ఓకే. నేను కాదు అంటే కూడా మన దృష్టి భరించకూడదు. అదే గణేష్ శ్రీనివాసరావు చాలాసార్లు చెప్పాడు, ఒకే మాట మీద ఉందామా ఇలాంటి అర్థం ఏంటి అయ్యా, మీకు సీట్ కావాలి కదా మాకేయండి అని దూరతానికి వస్తా. పొరపాటున నిజమే కదా మన సీట్ రాజు కోపంతో మనం ఏమన్నా టెంప్ట్ అయితే ఆ మన ఓట్లతోనే రేపు మన మీదకి వస్తారు, మన ఆస్తులను కాజేస్తారు, మన ఆస్తులు కాజేస్తారు, మన ఎస్ఐ భూములు కాజేస్తారు. ఇవాళ మన వల్ల డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా అతని సరెండర్ అయ్యారు. యాదవ్ ఏంటంటే ఒక ఎకరం రెండు ఎకరాలు కాజేస్తాడని భయం, రెండు ఎకరాలు ఎస్ఐ ఉంది అది తీసుకెళ్లి నిలబడ్డారంటాడు. అదే కదా కీర్తికృష్ణారావు గారు చెప్పింది, మన ఎవరు చెప్తున్నారు, మన సుబ్రహ్మకృష్ణారావు చెప్పాడు. కీర్తికృష్ణారావుది ఇక్కడ పొలం ఉంది, ఇక్కడ మన రామపురం ఉంది, ఇక్కడ ప్రభుత్వానికి అవసరమైంది. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆక్రమించి చేశాడు. ఇదిగో డంపింగ్ అంటాడు ప్రభుత్వం అంటాడు, డబ్బులు కట్టించు తప్పే ఉంది. ఎస్ఐడి భూములకు కూడా డబ్బులు ఇవ్వాలి అదే యాక్ట్, కానీ ఏమీ లేకుండా దౌర్జన్యంగా పొలాలు లాక్కున్నారు, అక్కడ లాక్కున్నారు, మన యాల సంఘం పక్కన వాళ్ళు పక్కన రకాల పొలాలు ఉన్నాయి వాళ్ళు లాక్కున్నారు. అదేవిధంగా మన జగన్మోహన్ రావు వాళ్ళు పొలాలు ఉన్నాయి, మన వాళ్ళు చల్లని పొలాలు కొనుక్కున్నారు వాటిని లాక్కున్నారు.